నేనెళ్ళిపోతా, ఇంటిమీద రందైతంది, పిల్లగాళ్ళు గుర్తొస్తున్నారు సారు అంటూ తనంతట తాను బిగ్ బాస్ 4 నుంచి బయటకొచ్చింది గంగవ్వ. ఆ తర్వాత పలు ఛానళ్ల వారు ఇంటర్వ్యూలంటూ ఆమె ఇంటికి క్యూ కట్టారు. ఓ ఛానల్కు గంగవ్వ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. నాగార్జున గారు పిలిస్తే మళ్ళీ బిగ్ బాస్కు వెళ్తారా అంటే వెళ్ళనంటే వెళ్ళనంది గంగవ్వ. బిగ్ బాస్ హౌజును నా ఇంటి దగ్గర గుట్టవ తలపెట్టమను, 2 నెలలైనా ఉంటానంది. తనే బిగ్ బాస్ అయితే ఎలా మాట్లాడుతుందనేది గంగవ్వ చక్కగా చూపించింది. నువ్వు బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్లకు ఏ టాస్కులు ఇస్తావంటే గంగవ్వ చెప్పిన సమాధానాలు ఆసక్తిని రేకెత్తించాయి. నిజమే కదా, అలా చేస్తే ఎలా ఉంటుంది అని కాసేపు ఊహించుకునేలా చేశాయి. ఇంతకీ కంటెస్టెంట్లకు గంగవ్వ ఇవ్వాలనుకునే టాస్కులేంటంటే, ఒకనాడు నెత్తిగొరిగిచ్చుడు పెడతానంది. బిగ్ బాస్ హౌజ్లో దేత్తడి హారికకు హెయిర్ కట్ చేసినట్టట. ఒకనాడు పొలం కోపిస్తా. ఒకనాడు పెండ జారగొట్టిస్తా. ఒకనాడు బాయిలోకి దిగిపిస్తా. మట్టి తీపిస్తా. వరిలో గడ్డి కోపిస్తా. ఎడ్ల పెండ తీపిస్తా. ఒకనాడు చెట్లు కొట్టిపిస్తా. మండలేపిస్తానని చెప్పుకొచ్చింది గంగవ్వ. ఇలా 100 రోజుల పాటు 16 టాస్కులు పెడుతుందట ఈ పెద్దమ్మ. నిజంగా ఇదంతా జరక్కపోయినా గంగవ్వ మనసులో ఉన్న టాస్కులు మాత్రం సూపర్ అంటున్నారు ప్రేక్షకులు. తర్వాతి సీజన్లలోనైనా బిగ్ బాస్ హౌజ్లో ఇలాంటి టాస్కులు పెడితే పల్లె జీవనం, వ్యవసాయం మీద నేటి తరానికి అవగాహన పెరుగుతుంది కూడా.